జిల్లా కేంద్రంలోని బస్టాండ్ను పునర్నిర్మించడకై తెరాస రాష్ట్ర కార్యదర్శి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బిఎస్ కేశవ్, డిపో మేనేజర్ మురళీధర్ రెడ్డి పరిశీలించారు. గత నెల ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గద్వాల బస్టాండ్ పునర్నిర్మాణానికి 2 కోట్ల రూపాయలు కేటాయించగా, బస్టాండ్లో అన్ని బస్సులు కల్పించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. మరుగుదొడ్లు, ఇతర సౌకర్యాల కోసం కార్మికులకు భద్రత తదితర నూతన పనులు నిర్వహిస్తున్నట్లు, ప్రతిదీ వాస్తు ప్రకారంగా ఉండాలని ఆయన తెలిపారు. మౌలిక వసతులు ఏర్పాటు ఇక్కడ ఉన్న కార్మికులు మన కార్మిక నాయకులు నాకు ఇస్తారన్న ఆర్థిక ఇబ్బంది కూడా ఏ విధంగా అయితే మంచి జరుగుతుంది ఇక్కడ ప్రయాణికులకి లబ్ధి పొందే విధంగా ఒక డిజైన్ చేసి దాని ప్రకారం పాత బిల్డింగ్ ఎస్టిమేట్ చేసి కొత్త కన్స్ట్రక్షన్ ద్వారా మరియు డిపో సిసి రోడ్లు అయితే మరియు ప్రయాణికులకు అసౌకర్యంగా అని కూడా నూతనంగా నిర్మించి ప్రయాణికులని మంచి పరిశుభ్రతలు ఒక శుభ్రమైన పరిశుభ్రత ఏర్పాటు చేయడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా ప్రభుత్వం కూడా ఎంతో దూరదృష్టిగా 2 కోట్ల రూపాయలు మేటి అడిగిందని దీన్ని నిర్మాణం పూర్తిగా కొత్త తరాలకి అంత ఆదర్శంగా ఉండే విధంగా రాబో 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు కానీ దీన్ని ఆదర్శంగా అందంగా తీర్చిదిద్దే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా జిల్లాలే అంటే గత పాత జిల్లాలనే మంచి ల్యాండ్ ఉన్న ప్రదేశం ప్రైమ్ ల్యాండ్ ఉంది. ఇక్కడ ఇప్పుడే డీజిల్ ట్యాంక్ ఇది బంకు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం ఇటువంటి షాపింగ్ కాంప్లెక్స్ అన్నీ కూడా మౌలిక వసతులు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి ఇందులో ప్రయాణికులు పెద్ద ఎత్తున ఉండదు. కనెక్షన్ ఏ చిన్న గ్రామమైనా గద్వాలకి జిల్లా హెడ్ క్వార్టర్ అన్ని ఇలా జిల్లా హెడ్ క్వార్టర్ అన్ని అంటే వాళ్ళని జిల్లా హెడ్ క్వార్టర్ని మంచి ఉండే విధంగా ఆర్టీసీ బస్టాండ్ కార్మికులు మరియు ఆర్టీసీ సిబ్బంది కూడా అదేవిధంగా నూతనంగా అంటే ఒక సూపర్ లకు అందంగా కనిపించే విధంగా ఉండాలి. బస్సులు ఎక్కువ పెడుతున్నారా?